రోబో ప్రస్తుత ఆధునిక సమాజాన్ని శాసిస్తున్న మానవ సృష్టి రోబో, మానవ నిర్మిత అద్భుతం. పలు రంగాల్లో వీటి సేవలు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉపాధ్యాయ అవతారం ఎత్తింది రోబో. అవి పిల్లలతో మమేకమవుతున్నాయి, సందేహాలు నివృత్తి చేస్తున్నాయి, ఆడతాయి, పాడతాయి, తప్పులు సరిదిద్దుతాయి, విద్యార్థుల ఆంగ్ల భాషలో పట్టు సాధించే వరకు ప్రయత్నిస్తాయి. నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ రోబో పిల్లలను ఆంగ్లంలో రాణించేలా కృషి చేస్తుంది. దీంతో విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఆంగ్లంపై పట్టు సాధిస్తున్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో పోటీని తట్టుకునేలా విద్యార్థులకు పునాది నుంచి ఆధునిక విద్యను అభ్యసించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థి అభివృద్ధిలో ఆంగ్లంపై చాలా కీలకం. కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులకు ఆంగ్ల భాషపై కొంత అవగాహన కలుగుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందని ద్రాక్షలానే ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో 90% మంది పేద చిరుద్యోగుల కుటుంబాలకు విద్యార్థులు చదువుతున్నారు. ఆంగ్ల భాష పరిజ్ఞానం ఉన్నా పూర్తిగా పట్టు సాధించలేకపోతున్నారు. గతేడాది ఇదే విద్యార్థులకు స్పెషల్ బి పోటీలకు తీసుకెళ్తే అక్కడ అంతంత మాత్రంగా సామర్థ్యాన్ని చూపారు. విశాఖలో ఏయు పాఠశాలలో ప్రత్యేకించి రోబోతో విద్యను అందించే విధానం విద్యార్థుల్లో ఉన్నత స్థాయికి దాహదపడుతుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటుగా పాఠ్యాంశాలపై పట్టు సాధించేందుకు రోబోతో పాఠాలు చెప్పే విధానం విద్యార్థులను ఉత్తేజపరుస్తుందని విశాఖ ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు. కానీ ఒక మంచి పని తలపెడితే ఇవాళ సమాజంలో డబ్బుకి కొరత లేదు. మంచి పని చేసేవాళ్ళకి సహకారం అందించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి మంచి పని చేయాలనే ఉద్దేశంతో ప్రారంభం కావటమే ముఖ్యం, కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం అనేది జరగదు. వివిధ అభిప్రాయ కార్యక్రమాలు కూడా ప్రసాద్ రావు గారు ఇది గవర్నమెంట్ సంస్థ కాబట్టి మాకు వినడాలు తక్కువగా ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ ఎ బాడీ కాన్స్టిట్యూటెడ్ బై స్టాచ్యూట్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. నో వార్ ఎనీ కంపెనీ పిఎస్యూ కంట్రిబ్యూట్ రికగ్నైజ్ చేస్తారు. దిస్ నో ప్రాబ్లమ్. ఓన్లీ థింగ్ దే షుడ్ హ్యావ్ మనీ టు కంట్రిబ్యూట్, షుడ్ నాట్ బి వార్ ఫర్ కంట్రిబ్యూటింగ్ టు ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్. నేను ఎంపీ ల్యాండ్స్ నిధులు ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు ప్రధానంగా 4 అంశాలు ప్రాధాన్యతనిచ్చాను. 1 ఎడ్యుకేషన్, 2 హెల్త్, 3 వాటర్ అండ్ శానిటేషన్, 4 స్కిల్ డెవలప్మెంట్, 5 జనరల్ ఎబిలిటీస్ పథకం. ఈ 5 కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి ఖర్చు పెట్టడం మొదలు పెట్టాం. ఈ మొదలు పెట్టినప్పుడు విద్యకు సంబంధించి ఏం చేయాలంటే నా ప్రాధాన్యత హై స్కూల్ యూనివర్సిటీలు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వాటితో వచ్చిన వాడు చదువుకోవడం సరిపోతుంది. కానీ పేద కుటుంబాలను చూసిన వాళ్ళు వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్ ఎక్కడైతే దొరుకుతుందో హై స్కూల్స్ లో అక్కడ మనం మౌలిక వసతులు కల్పించినట్లయితే, విద్యా ప్రమాణాలను పెంచినట్లయితే అంతమంది విద్యార్థులు విద్యావంతులై బాగా జీవితంలో ప్రయత్నించే అన్ని కుటుంబాలకు ఆర్థిక సహాయంగా లేకపోతే జీవన ప్రమాణాలు పెంచే విధంగా సహాయపడతాం.